హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బైన్ పో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చూడండి లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ ఐడ్స్ అనేది యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అదేవిధంగా డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో టెన్ మార్క్స్ క్వశ్చన్గా ఉంది కాబట్టి కొంత కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఓకే ఒకసారి లెసన్లోకి వెళ్తే లైఫ్ సైకిల్ ఆఫ్ ఆస్కారిస్ లూంబ్రికైడ్స్ ఈ ఆస్కారిస్ లూంబ్రికైడ్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే నెమటోడ్ నెమటోడు దీన్ని ఏమంటాం అంటే రౌండ్ బామ్స్ అని కూడా అంటాం రౌండ్ బామ్స్ అంటే చూడ్డానికి ఇవి రౌండ్ స్ట్రక్చర్గా ఉంటాయి కాబట్టి వీటిని రౌండ్ బామ్స్ అనేసి చెప్తాం అయితే ఈ నెమటోడ్స్ అనేటివి ఈ నెమటోడ్స్ అనేటివి పారాసైటిక్ నేచర్ని కలుగజేస్తాయి పారాసైటిక్ నేచర్ని కలిగి ఉంటాయి పారాసైటిక్ నేచర్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఒక ఆర్గానిజం మీద దాని యొక్క ఫుడ్ కానీ షెల్టర్ కానీ రీప్రొడక్షన్ కానీ డిపెండ్ ఉంటే అలాంటి ఆర్గనిజమ్స్ని పారాసైట్స్ అంటారు మరి ఈ పారాసైట్స్కి ఏదైతే షెల్టరు రీప్రొడక్షన్ ఇవన్నీ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుందో వాటిని హోస్ట్ అంటారు అందుకోసమే ఇవి పారాసైటిక్ హోస్ట్ ఇంటరాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి అయితే ఈ పారాసైటిక్ నేచర్లో ముఖ్యంగా ఎంటరిక్ పారాసైట్స్గా ఆస్కారిస్ అని పిలుస్తారు ఎంటరిక్ అంటే ఏంటంటే స్మాల్ ఇంటస్టైన్లో స్మాల్ ఇంటస్టైన్లో ఉండే పారాసైడ్స్ని ఎంటరిక్ పారాసైట్స్ అనేసి ఈజీగా పిలుస్తారు అయితే ఈ ఆస్కారిస్ లుంబ్రికైడ్స్ అనే రౌండ్ వామ్ అనేది చూడ్డానికి మోనోజెనిక్గా ఉంటుంది దీన్ని మోనోజెనిక్ లేదంటే డైమార్ఫిక్ అని చెప్తాం మోనోజెనిక్ లేదంటే డైమార్ఫిక్ యాక్చువల్గా ఇది వేరు ఇది వేరు అయినా కూడా మీనింగ్ మాత్రం ఒకటే ఒకసారి చూడండి ఈ మోనోజెనిక్ అంటే ఏంటంటే ఒక ఆర్గనిజం లోపల ఐదరు మేల్ కానీ ఫీమేల్ కానీ ఉంటే ఫీమేల్ క్యారెక్టర్స్ ఒక ఆర్గనిజంకి ఐదర్ మేల్ కానీ ఆర్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉంటే వాటిని ఏమంటారు అంటే మోనోజెనిక్ అంటారు ఇక్కడ డైమార్ఫిక్ ఏంటి అంటే ఈ మార్ఫలాజికల్లీ మేలు ఫీమేల్ ఆర్ ది డిఫరెంట్ మార్ఫలాజికలీ అంటే చూడ్డానికి మేలు ఫీమేల్స్ అనేవి డిఫరెంట్గా కనబడతాయి కాబట్టి దాన్ని ఏమంటారు అంటే డైమార్ఫిక్ అంటారు అంటే మార్ఫలాజికలీ డిఫరెంట్ మేలు ప్లస్ ఫీమేల్స్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఇవి డైమార్ఫిక్ పారాసైట్స్ అనేసి కూడా పిలుస్తారు లేదు లేదంటే డైమార్ఫిక్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ లేదంటే రౌండ్ వామ్స్ అని కూడా పిలవచ్చు సో ఇది దీని గురించి బ్రీఫ్గా హిస్టరీ దాని గురించి సంబంధించిన కొన్ని బేసిక్స్ అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మేలు ఫీమేల్ ఆర్గానిజమ్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి మరి ఆ డిఫరెంట్గా ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇవి హెడ్డింగ్స్గా పెట్టుకోవచ్చు రైట్ చేస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు ఫస్ట్ మేల్ యొక్క స్ట్రక్చర్ చూస్తే ఇవి రౌండ్ వామ్స్ కాబట్టి రౌండ్గా ఉంటాయి రౌండ్ వామ్స్ కాబట్టి రౌండ్గా ఉంటాయి దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మేల్ ఇంకా ఫీమేల్ గురించి వస్తే దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఫీమేల్ మేలు ఫీమేల్ ఈ విధంగా మేలు ఫీమేల్ స్ట్రక్చర్స్ ఉంటాయి మరి ఏ విధంగా డిఫరెన్షియేషన్ ఉన్నాయి డైమార్ఫిక్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఇది మేలు మేల్ వచ్చేసేసి సైజు లోపల షార్ట్గా ఉంటుంది ఇది చూడ్డానికి ఏ విధంగా కనబడుతుందంటే సైజు లోపల షార్ట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు ది ఫీమేల్ ఫీమేల్ ఈజ్ ద బిగ్గర్ దాన్ ది మేల్ ఇట్ ఈస్ ద బిగ్గర్ దాన్ ది మేల్ మేల్ ఈజ్ అ షార్టర్ దాన్ ది ఫీమేల్ ఆ విధంగా రాసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ అయితే దీని యొక్క ఈ ప్లేస్ని ఏమంటారు అంటే యాంటీరియర్ పొజిషన్ అంటారు ఇది పోస్టీరియర్ యాంటీరియర్ పోస్టీరియర్ ఒక ఆర్గానిజంకి టాప్ పొజిషన్లో ఉన్నది ఆంటీరియర్ దాని యొక్క బాటము పోస్టీరియర్ దీనికి కూడా యాంటీరియర్ పోస్టీరియర్ ఈ యాంటీరియర్ పార్ట్ లోపల ఈ రీజియన్ లోపల దీనికి మౌత్ ఉంటుంది యాంటీరియర్ పొజిషన్ ఎండింగ్ లోపల మౌత్ అనేది ఉంటుంది అదేవిధంగా యాజ్ యూజువల్గా దీన్ని కూడా మౌత్ అనేది యాంటీరియర్ పొజిషన్ యొక్క ఎండింగ్స్ లోపల అనేది మౌత్ అనేది కనబడుతుంది ఓకే డిఫరెన్సెస్ చూద్దాం దీంట్లో దీనిలో సేమ్గా ఉంది దీనిలో దీనిలో ఇవి రెండు సేమ్గా ఉన్నాయి దీని యొక్క సైజు చిన్నది దీని యొక్క సైజు పెద్దది అయితే దీని యొక్క మేల్ యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే దాని యొక్క పోస్టీరియర్ పొజిషన్ దాని యొక్క పోస్టీరియర్ పొజిషన్ అనేది కర్వ్ అయ్యి ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ మన ఈ రెండు ఆర్గానిజమ్స్ ఇచ్చినప్పుడు చూస్తే ఇది మేల్ ఏంటి ఫీమేల్ ఏంటి అని కనుక్కోవాలంటే మేల్ లోపల దీని యొక్క పోస్టీరియర్ పొజిషన్ అనేది కర్వ్ అయి ఉంటుంది ఓకే ఇది కర్వ్ ఉంటుంది దీంట్లో కర్వ్ అనేది ఉండకుండా షార్ప్ ఎండింగ్స్ అనేటివి ఫీమేల్ లోపల అబ్జర్వ్ చేస్తాము ఓకే అది డిఫరెన్స్ దీనిలో కర్వ్ ఉంటుంది దెర్ ఇస్ నో కర్వ్ దెర్ ఈజ్ నో కర్వ్ అనేది ఇక్కడ చూస్తాం సో చూడండి దీని యొక్క యాంటీరియర్ ఎండింగ్ లోపల మేల్స్ లోపల క్లోకల్ అపేర్చర్ ఉంటుంది క్లోకల్ అపేర్చర్ ఉంటుంది ఫీమేల్ యొక్క ఎండింగ్ లోపల ఏముంటుందంటే యానస్ ఉంటుంది యానస్ అనేది కనబడుతుంది అయితే ఇక్కడ మౌత్ బాట్లో చూస్తే మౌత్ రీజియన్ లోపల మేలు ఫీమేల్ రెండింటిలో కూడా మూడు లిప్స్ అనేటివి ఉంటాయి లిప్ వన్ టూ త్రీ అంటే ఈ విధంగా లిప్ వన్ ఇది లిప్ టూ ఇది లిప్ త్రీ డిఫరెన్షియేషన్ కోసం ఈ విధంగా చూసుకోవచ్చు లిప్ వన్ లిప్ టూ లిప్ త్రీ మూడు లిప్ రీజన్స్ అనేటివి రిజెస్గా అంటే చీలిపోయి దీని యొక్క లిప్స్ అనేవి చీలిపోయి మూడు లిప్స్ అనేవి ఏర్పడి ఉంటాయి అవి యాంటీరియర్ పొజిషన్లో మౌత్ రీజియన్ లోపల అబ్జర్వ్ చేస్తాం ఓకే తర్వాత చూడండి దీని యొక్క ఎండింగ్ పార్ట్ లోపల ఇక్కడ ఏముంటుంది అంటే రెండు కోపులేటరీ ఆర్గాన్ ఉంటుంది ఇక్కడ కోపులేటరీ ఆర్గాన్ అదేవిధంగా కోపులేటరీ ఆర్గాన్ పక్కన రెండు స్పైకిల్స్ అనేటివి ఈ విధంగా కనబడతాయి ఈ స్పైకిల్స్ ఏమంటారంటే పీనియల్ స్పైకిల్స్ అంటారు పీనియల్ స్పైకిల్స్ దీంట్లో ఇక్కడ వన్ బై ఇది మొత్తం త్రీ పార్ట్స్గా డివైడ్ చేస్తే వన్ బై థర్డ్ పొజిషన్ లోపల అంటే ఇక్కడ నుంచి ఇక్కడ టూ పార్ట్స్ ఇక్కడ నుంచి ఒకటి వన్ పార్ట్ వన్ బై థర్డ్ పొజిషన్ లోపల ఏముంటుందంటే ఫీమేల్ జనటల్ ఆర్గాన్ ఉంటుంది ఫీమేల్ జనటల్ ఆర్గాన్ అనేది దీనిలో అబ్జర్వ్ చేస్తాం ఓకే తర్వాత దీనికి కింది భాగంలో ఇక్కడ ఈ పొజిషన్ లోపల ఏముంటుందంటే ఎక్స్క్రీటరీ పోర్ అనేది కనపడుతుంది ఎక్స్క్రిటరీ పోర్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఎక్స్క్రీషన్ లోపల ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ ఫీమేల్ జెంటల్ ఆర్గాన్ దేనిలో ఇన్వాల్వ్ అవుతుంది అంటే మేల్ జెంటల్ ఆర్గాన్తో కోపులేషన్ లోపల సెక్సువల్ కాంటాక్ట్ జరగడానికి ఈ మేల్ జెంటల్ ఆర్గాన్ ఫీమేల్ జెంటల్ ఆర్గాన్స్ అనేవి యూజ్ అవుతాయి ఇంకా ఈ కోపులేటరీ ఆర్గాన్స్లు ఏవైతే ఉన్నాయో దాని పక్కన ఉన్న ఫీనియల్ స్పైకిల్స్ ఏంటంటే మేలు ఫీమేల్ ఎప్పుడైతే సెక్సువల్ కాంటాక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో ఈ యొక్క స్పైకిల్స్తోన ఈ ఫీమేల్ని మేల్ అనేది అటాచ్ టైట్గా అటాచ్ చేసి హెల్ప్ చేస్తుంది అప్పుడు దీంట్లో ఉన్న స్పమ్స్ అనేటివి ఫీమేల్ జెంటల్ ఆర్గాన్ నథింగ్ బట్ హ్యూ హ్యూమన్స్లో అయితే వెజైనలాగా దాని ద్వారా ఈ యొక్క మే ఫీమేల్లోకి స్పమ్స్ అనేవి ఎంట్రీ అవుతాయి అంటే ఇక్కడ సింపుల్ ఏంటి పీనియల్ స్పైకిల్స్ దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది ఎంట్రీ ఆఫ్ మేల్ పోమ్ ఇన్ టు ది ఫీమేల్ జంటల్ ఆర్గాన్ దట్స్ ఇట్ సో ఇవి మేలు ఫీమేల్ ఆర్గాన్స్ మేలు ఫీమేల్ యొక్క స్ట్రక్చర్స్ ఆఫ్ ఆస్కారి సెలింబ్రికైడ్స్ ఆస్కారి సెలింబ్రికైడ్స్ యొక్క మేలు ఫీమేల్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా కనబడుతుంది ఈ డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవి ఎగ్స్ పెడతాయి ఏంటి మేలు ఫీమేల్ కోపులేషన్ జరిగిన తర్వాత ఫీమేల్ ఏం చేస్తుందంటే ఎగ్స్ని పెడుతుంది ఫీమేల్ ఎగ్స్ని పెడుతుంది ఆ ఫీమేల్స్ ఎగ్స్ ఎక్కడ పెడుతుందంటే హ్యూమన్ యొక్క స్మాల్ ఇంటెస్టైన్లో పెడుతుంది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ అనేది చిన్న పిల్లల లోపల ఆస్కారియాసిస్ అనే ఒక డిసీజును కలుగజేస్తుంది ఈ ఆస్కారియాసిస్ డిసీజ్ వల్ల ఈ యొక్క చిన్నపిల్లల యొక్క స్మాల్ ఇంటెస్టైన్ లోపల ఈ మేలు ఫీమేల్స్ అనేటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మేలు ఫీమేల్ పెరుగుతూ ఉండాలి అంటే దాని నుండి ఏమవ్వాలి అంటే దీని నుండి ఎగ్స్ రిలీజ్ చేస్తుంది ఇది నెక్స్ట్ జనరేషన్కి ప్రొడ్యూస్ చేయడానికి ఫీమేల్ సెక్చువల్ కాంటాక్ట్ జరిగిన తర్వాత ఎగ్స్ని ఫర్టిలైజ్డ్ ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ని పర్ డేకు టూ ల్యాక్స్ ఎగ్స్ని ఇది లే చేస్తుంది స్మాల్ ఇంటస్ట్రేన్లో పర్ డేకు టూ ల్యాక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ ల్యాక్స్ ఎగ్స్ని పర్ డేలో ఇది ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడైతే మేల్ ఆర్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ యొక్క స్మాల్ ఇంటర్స్టైన్లో టూ ల్యాక్స్ ఎగ్స్ రిలీజ్ చేస్తే ఆ టూ ల్యాక్స్ ఎగ్స్ కూడా ఆ చిన్నపిల్లల యొక్క ఫీకల్ మ్యాటర్ ద్వారా అంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది ఫీకల్ మ్యాటర్ అంటారు ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది నార్మల్గా ఎక్స్క్రీట్ అనేది బయటికి పోతుంది యానస్ ద్వారా ఆ యానస్ ద్వారా వెళ్తున్న ఫీకల్ మ్యాటర్లో ఈ టూ ల్యాక్స్ ఎగ్స్ అనేటివి బయటికి రిలీజ్ చేయబడతాయి బయటికి రిలీజ్ చేయబడతాయి అయితే ఇక్కడ ముఖ్యంగా చదువుకోవాల్సింది ఏంటంటే దీనికి ఇక్కడ ఇవి రిలీజ్ చేసే ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్కి ఒక నేమ్ ఉంది ఆ ఎగ్స్కి స్పెషలైజ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఒకసారి ఎగ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు టూ లాక్స్ ఎగ్స్ ఏ చేస్తుందని చెప్పినాము టూ ల్యాక్స్ ఎగ్స్ కూడా ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అంటే మేలు ఫీమేలు స్పమ్ ఎగ్ రెండు కలిసిపోతే దాన్ని ఫర్టిలైజ్ ఎగ్ అంటారు ఇప్పుడు చూడండి మేల్ నుండి స్పమ్ వచ్చింది ఫీమేల్ నుండి ఎగ్ ఉంది ఈ ఎగ్గు స్పమ్ అనేది ఫీమేల్ యొక్క సిస్టమ్ లోపల ఏమవుతుందంటే రెండు కలిసిపోతాయి దీంట్లో ఉన్న న్యూక్లియస్ దీంట్లో ఉన్న న్యూక్లియస్ రెండు కలిసిపోయి ఎగ్ లోపలికి రెండు న్యూక్లియస్లు అనేటివి వచ్చేస్తాయి దాన్ని ఏమంటారంటే ఫర్టిలైజ్డ్ ఎగ్ అంటారు ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్ యొక్క స్ట్రక్చర్ అనేది దీనిలో స్పెషల్గా ఉంటుంది ఆ స్పెషల్ స్ట్రక్చర్ ఒకసారి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం జనరల్గా ఏదైనా ఎగ్ నథింగ్ బట్ ఈజ్ అ సెల్ ఇట్ ఈజ్ అ సెల్ సెల్ కాబట్టి ఖచ్చితంగా దీనికి చూడండి అవుట్ సైడ్ సెల్కి ఏముంటుంది అంటే ఒక లేయర్ ఉంటుంది ఆ లేయర్ని లిప్విడ్ లేయర్ అంటారు అవుట్ సైడ్ లేయర్ని ఏమంటారు లిపిడ్ లేయర్ అంటారు లిపిడ్ లేయర్ యొక్క మధ్య భాగం లోపల లిపిడ్ లేయర్ యొక్క మధ్య భాగం లోపల ఏముంటుంది అంటే న్యూక్లియస్ ఉంటుంది ఇది జనరల్గా ఉండే పాయింట్స్ మీరు ఎక్కడికైనా కూడా మారు ఓకే ఈ న్యూక్లియస్ చుట్టూ ఏముంటుంది అంటే ఒక సెమీ సాలిడ్ లిక్విడ్ లిక్విడ్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే సైటోప్లాజం అంటారు ఇక్కడి వరకు కామన్ ఇక్కడ వరకు నార్మల్ మన సెల్స్ తీసుకున్న ఏ సెల్స్ బాడీలో ఏ సెల్స్ తీసుకున్నా కూడా ఏ ప్లాంట్ సెల్ తీసుకున్నా కూడా ఇదంతా కూడా కామన్ యానిమల్ సెల్ కానీ ప్లాంట్ సెల్ కానీ వీటన్నిటికీ కామన్ పాయింట్ ఏంటి ప్లాస్మా మెంబ్రేట్ నథింగ్ బట్ లిపిడ్ లేయర్ దాని లోపల మధ్య భాగంలో న్యూక్లియస్ దాని చుట్టూ సైటోప్లాజం ఉంది అయితే ఈ యొక్క ఆస్కారిస్ లూంబ్రికాయడ్ యొక్క ఎగ్ యొక్క అవుటర్ సైడ్ అనేది ఈ యొక్క లిపిడ్ లేయర్ పై భాగం లోపల ఏముంటుందంటే షెల్ అనేది ఉంటుంది ఒకసారి చూడండి ఇది రెడ్ మార్క్లో గీసింది ఏంటంటే షెల్ అనేది లిపిడ్ లేయర్ పైభాగంలో ఉంది షెల్ అనేది కైటిన్తోనే ఏర్పడి ఉంటుంది కాబట్టి కైటీనస్ షెల్ అనేసి చెప్తారు మైకేన్ ఈ షెల్ యొక్క పైభాగం లోపల అవుట్ సైడ్ ఎంటైర్ అవుట్ సైడ్ లోపల ప్రోటీన్ కోట్ అనేది అరేంజ్ అయ్యి ఉంటుంది ప్రోటీన్ కోట్ ఈ ప్రోటీన్ కోట్ మనం చూస్తే ఏ విధంగా ఉందంటే వేవ్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి కనబడుతున్నాయి నార్మల్గా ఇక్కడ లోపల ఉన్నాయి అన్ని గా ఉంటాయి ఇది మాత్రము వేవ్స్ వేవ్స్గా ఉంది అందుకోసం ఏమంటారంటే దీన్ని రిపెల్డ్ రిపెల్ ప్రోటీన్ అంటారు రిపెల్ ప్రోటీన్ కోట్ అని చెప్తారు రిపెల్ ప్రోటీన్ కోట్ అంటారు అంటే ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఆఫ్ ఆస్కారిస్ లూంబ్రికాయడ్స్ ఇట్ కంటైన్స్ అవుట్ సైడ్ ఎంటైర్ అవుట్ సైడ్ వచ్చేసేసి ప్రోటీన్ కోట్ ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద రిపెల్ ప్రోటీన్ కోట్ అంటారు ఎందుకంటే ఇది వేవ్ లైక్స్ అంటే ఎగుడు దిగుడుగా ఉంటుంది దాని కింది భాగంలో షెల్ ఉంటుంది కైటిన్తోనే ఏర్పడి ఉంటుంది దాని కింది భాగంలో లిపి లేయర్ ఉంటుంది దాని ఈ లిపి లేయర్ కింది భాగంలో సైటోప్లాజం సైటోప్లాజం మధ్య భాగంలో న్యూక్లియస్ ఉంటుంది దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆస్కారిస్ లుమ్రికాయిడ్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్ని ఏమంటారంటే మమ్మీలేటెడ్ ఎగ్ అంటారు మమ్మీలేటెడ్ ఎగ్ అనేసి పిలుస్తారు ఈ మమ్మిలేటెడ్ ఎగ్ స్పెషల్గా ఈ నేమ్ అనేది ఇంపార్టెంట్ మమ్మిలేటెడ్ ఎగ్ వీ కెన్ అబ్జర్వ్ ఓన్లీ ఇన్ ది ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ ఆఫ్ ది ఫైలమ్స్ ఓకే ఇది చాలా స్పెషల్ స్ట్రక్చర్ అయితే ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఎక్కడ రిలీజ్ అయింది ఇన్ఫెక్ట్ అయిన చిల్డ్రన్స్ యొక్క ఫీటల్ మ్యా ఫీకల్ మ్యాటర్ నుండి అవుట్ సైడ్ రిలీజ్ అయింది తన యొక్క ఎక్స్క్రీట ద్వారా అవుట్ సైడ్ రిలీజ్ అయిన తర్వాత అవుట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అవుట్ సైడ్ జనరల్గా మట్టి ఉంటుంది మట్టి లోపల పోయేసి ఇలాంటి ఎగ్స్ అనేటివి ఉంటాయి ఇప్పుడు దీని యొక్క లైఫ్ సైకిల్ ఒకసారి చూద్దాము ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఇన్ఫెక్టెడ్ ఒక హోస్ట్ యొక్క ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుండి ఇన్ఫెక్టెడ్ చైల్డ్ నుండి ఈ ఎగ్స్ అనేటివి అవుట్ సైడ్ వచ్చినాయి అవుట్ సైడ్ వచ్చిన ఈ ఎక్స్ నుండి మళ్ళీ ఆస్కారిస్ లూంబ్రికార్డ్ అనేది కొత్త న్యూ హోస్ట్లోకి ఎంటర్ అవుతుంది న్యూ హోస్ట్ అంటే చిన్నపిల్లల్లోకి ఎంటర్ అవుతుంది చిన్నపిల్లల్లోకి ఎంటర్ అయిపోయి చిన్నపిల్లల లోపల మళ్ళీ ఆస్కారిస్ లూంబ్రికార్డ్స్ యొక్క మేలు ఫీమేల్స్ అనేటివి డెవలప్ అవుతాయి డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మేలు ఫీమేల్స్ రెండు కూడా కోపులేషన్లో ఇన్వాల్వ్ అయ్యి కొత్త హోస్ట్ లోపల మళ్ళీ పర్ డేకి టూ ల్యాక్స్ ఎక్స్ పెట్టడం స్టార్ట్ చేస్తుంది అంటే కొత్త హోస్ట్ లోపల సైకిల్ అనేది సెకండ్ టైం స్టార్ట్ అవుతుంది ఆ సైకిల్ ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే